ओम गम गणपते नमः। ओम ऐं ह्रीं श्रीं श्री मात्रे नमः। నేను మీ గుణబ్రహ్మ సరస్వతి, త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయబోతున్నాను. అయితే ఈ విషయం గురించి నేను ఇంతకుముందు కూడాను ఒక వీడియోలో తెలియజేశాను. అయితే ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే, గుర్రపునాడాకి మరియు కుబేరునికి మరియు శని భగవానుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఎవరు ఎవరు ఈ గుర్రపునాడాను మరియు గుర్రపునాడాతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని ధరించవచ్చు అంటే, చాలా మంది నన్ను కామెంట్ రూప్ లో అడుగుతున్నారు మా వీడియోల్లో, గురుగారు మీరేమో గుర్రపునాడా తీసుకోమంటున్నారు, అది నల్ల గుర్రపునాడానేనా, ఇది ఒరిజినల్, మీరు ఖచ్చితంగా గుర్రపునాడాతోనే ఉంగరాన్ని తయారు చేసి మాకు ఇస్తున్నారా, మీరు చెప్పినట్లుగా 24 హోమాలు కూడా చేస్తున్నారా అని సందేహాలని మా వైపు ఇస్తున్నారు. చూడండి, మేము హిమాలయాలను యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొందినటువంటి గురు పరంపరలో గత 17-18 సంవత్సరాలుగా అధర్వణ వేద రూపేణ దక్షిణాచార పద్ధతిలో వేదాలను నేర్చుకుని మా గురు కృపాకటాక్షములతో ఇక్కడ మేము తిరుపతి దగ్గర ఉన్న రేణిగుంటలో శ్రీ త్రిశక్తి పూజా మందిరం నందు హోమాలు నిర్వహిస్తున్నామండి. మీకు ఒకవేళ అలాంటి చిన్న చిన్న సందేహాలు ఉంటే నేరుగా వచ్చేయండి మా దగ్గరికి. త్రిశక్తి పూజా మందిరంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న హోమంలో పాల్గొనండి. నేను ఏమేమి చేస్తున్నాను ఏమిటనే విషయాలని గమనించి చక్కగా కావాలంటే వీడియో తీసుకోండి, మీరు టీవీ ఛానల్లో వదలండి, మీరు ఎక్కడైనా ప్రసారం చేసుకుని భయపడాల్సిన అవసరం ఇక్కడ ఉండదండి. ఎందుకంటే మేము చేసేది నిక్కచ్చైనటువంటి గురువుల ద్వారా పొందినటువంటి జ్ఞాన సంపదతో చేస్తున్నటువంటి మహా హోమాలండి. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకంటే మీరు అంత గొప్పవారంటే నేను కాదు, గొప్పవారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మా గురువులు ప్రసాదించినటువంటి అత్యుత్తమైన దివ్య శక్తుల్ని మాకు వారు ప్రసాదించి అందుమూలంగా మేము చేస్తూ 10 మందికి మేము ఉపయోగపడాలన్న సత్సంకల్పంతో నేను చేస్తున్నానే, అది గొప్పదనం అని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని కూడా నా బోల్స్ అయిపోయినాయి, అన్నింటిలో కల్తీలు అయిపోయినాయి. నేనేమంటున్నాను, నేను రాండి, చూడండి, కూర్చోండి, చూసి ఆనందించండి, తర్వాత కావాలంటే నిర్ణయం తీసుకోండి. మీరు వెంటనే మాకు మీరు డబ్బులు ఇచ్చి మీరు అన్ని కూడా కొనుక్కోమని లేదు తీసుకోమని చెప్పడం లేదు, షాప్ కాదండి, ఇది ఆధ్యాత్మిక సంస్థ. చాలా మంది నన్ను అడిగారు, గురుగారు మీరు గుర్రపునాడా గురించి చెప్పారు, దాన్ని ఎలా సేకరించాలి, ఎలాగ పూజలు పెట్టాలో తెలియదు, ఎవరెవరితో కూడా తీసుకుని మా యొక్క గుమ్మాలు కట్టేశాము, అప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొన్ని మంచి జరిగాయి, కొన్ని చెడ్డ జరిగాయి, కానీ అంత ఉత్తమ ఫలితాలు రాలేవు, మీరు ఏదైనా మాకు సహాయం చేయగలరా అంటేనే నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను, కానీ నాకు ఇది అవసరం లేదండి. మేము చేసే హోమాలకు వచ్చే జనాలు వాళ్ళు ఇచ్చే భిక్ష మాకు చాలండి, దాంతోనే మా యొక్క శిష్యులు బతుకుతున్నాం, మేము బతుకుతున్నాం, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, గొప్పగా జీవిస్తున్నాం. కాబట్టి 10 మంది యొక్క శ్రేష్ఠని దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నాం. ఇక్కడ అంశం ఏమిటంటే, శని భగవానికి ఇష్టమైనది ఇనుము, ఉప్పు అండి ఈ ప్రపంచంలో. అందువల్ల ఇనుముని మనం ఇంటికి నిర్మాణంలో ఉపయోగిస్తున్నాము, మన కిటికీలు తయారు చేసుకుంటున్నాము, మన శరీరంలో కూడా ఇనుము శాతం లేకపోతే మన యొక్క ఎముకలు నిలబడవు. అలాంటప్పుడు ఇనుమును ధరించవచ్చా? ఒక అతను చెప్పాడండి, ఇనుమును ధరించుకోండి, ఎందుకంటే శనికి దా అనేసి. శని లేనిదే మీరు అసలు జీవించగలరా అండి? శని భగవాన్ లేనిదే మీ ఇంటికి బంగారం వస్తుందండి? శని భగవాన్ లేకపోతే మీ గృహానికి పైకప్పు నిర్మించబడుతుందా అండి? శని భగవాన్ లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఊచలు కిటికీలు నిర్మించబడతాయండి? ప్రతి దానికి శని భగవాన్ అనుగ్రహం ఇనుముతో సంబంధం ఉందే. అలాంటప్పుడు మీరు ధరించడం వల్ల తప్పేమిటండి? ఎవరైతే ఇలాంటి ధరించాలి అని తెలుసుకున్నటువంటి వారు మార్వాడీలు కుబేరులు అవుతున్నారు, ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారు మన ప్రాంతంలో వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు, కోట్లు సంపాదిస్తున్న వారిని చూసినా మీకు తెలివి రావటం లేదండి, జ్ఞానోదయం కావటం లేదండి. చిన్న పుట్టిన బిడ్డ నుండి వృద్ధుల వరకు వాళ్ళు ధరించేది గుర్రము నాడాతో తయారు చేసిన ఉంగరాన్ని, వారి బంగారం తక్కువయ్యా ధరిస్తున్నారు. ఇవన్నీ తాంత్రిక గ్రంథాలు ఉన్నాయి, బెంగాలీ తాంత్రిక గ్రంథాలు ఉన్నాయి. అలాంటి వాటిని నేను సేకరించి నేను చేసినటువంటి హోమాల్లో పెట్టి
అందులో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి హోమం దగ్గర నుంచి 24 హోమాలు, అందులో లక్ష్మీ కుబేర హోమము, కాలభైరవ హోమము, అలాగే గజలక్ష్మి హోమము, అష్టముఖండ బిరుంద మహోద్గోల్గు ద్వరద్వల సుకృష్ణవార శ్రీ లక్ష్మీనరసింహస్వామి హోమము, ఇలాగ శని భగవాన్ సంబంధించినటువంటి ఆయన ప్రీతి కొరకు హనుమాన్ హోమం, ఇలాంటివన్నీ చేసి లక్ష్మీ కటాక్ష శుద్ధి కొరకు స్వర్ణము నిత్యం మీ ఇంటికి రావాలన్న ఉద్దేశంతో స్వర్ణాకృష్ణ బాలా తిరుపతి లక్ష్మీ హోమం కూడా చేసి అందిస్తున్నానండి. వీటన్నింటినీ మేము అమావాస్య రోజును గాని లేకపోతే ఒక మంచి శుద్ధమైనటువంటి శుద్ధీకరించేయబడినటువంటి తిథి రోజున సేకరించి అది కూడా నల్ల గురుపు నాడాలే దొరకవండి. మేము దాన్ని సేకరించడానికి ఎంతో శ్రమ పడుతున్నాము. కొద్ది భాగాన్ని మేము మీకు అందించగలము, అందరికి మేము కూడా అందించలేము. ఎవరైనా ఫోన్ చేస్తే నేను కొన్నింటికి ఎత్తనండి, అసలు కనెక్ట్ కానండి. ఎందుకంటే నా మనసులోకి వచ్చి వీరికి ఇవ్వాలంటే ఇస్తున్నాను, లేకపోతే నా దగ్గర లేదా అని కట్ చేసి పడేస్తున్నాను ఫోన్ కూడా. ఇది మీరు గమనించవచ్చు. ఎవరైతే పొందారో వాళ్ళు మీరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే నాకు నేను ఎదుగుతున్నాను మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఆ ప్రాప్తి ఉంటేనే నా దగ్గర మీరు పొందగలరు. అయితే ఈ విధానాన్ని ఎక్కడైనా మీరు చూడలేరు. కారణం ఏంటంటే కుబేరుడు ఒక మహామంత్రంలో చెప్పబడింది. కుబేరు ఈ మంత్రంలో ఓ మాయంసం కుబేర యక్షాధిపతి అశ్వవాహనాయ గదాంకుశస్థాయ నమః స్వాహ అని, అంటే అశ్వవాహనం మీద వెళ్తాడండి. మీరు అశ్వవేగంతో వృద్ధి చెందాలంటే మనం ఈ విధానాన్ని పాటిస్తే మంచిదని చెప్తున్నాము. పూర్వమే కాకుండా ఇప్పుడు కూడా నా అక్కడ ఇతర దేశాల్లో గమనించండి, ప్రతి ఇంటి కూడా యూ షేప్ లో గురపు నాడ నల్ల గురపు నాడాని, లేదా వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి అశ్వశాలకు వెళ్లి ఆ అశ్వశాలలో ఉన్నటువంటి గుర్రంలో ముందర కాలుకు సంబంధించినటువంటి కుడికాలుని దానికి ఉన్నటువంటి గుర్రపు గిట్టెల్లో కొట్టినటువంటి ఆ యొక్క గుర్రపు నాడాన్ని సేకరిస్తారు. ఒక ఆమె అడుగుతుందండి, గుర్రపు నాడ అన్నారు గురుగారు, అది ఇనుముతో ఉంటుందా వెండితో ఉంటుందా అండి? ఎంత అజ్ఞానంతో ఉన్నారండి. గుర్రానికి గిట్టెలు కొట్టేది ఇనుము కాకుండా రాగితోనో లేదా బంగారంతోనో లేకపోతే వెండితో కొట్టారా? ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి సంభాషణలే కదండి. మా కళాన్ని వృధా చేయకుండా ఉండాలండి. వృధా చేస్తున్నట్లే కదండి లెక్క. అది ఎవరికైనా మంచి వారికి అవసరమైన వారికి ఉపయోగపడుతుంది కదండి. అంటే దీని అర్థం చేసుకోండి, మన ఇంట్లో కూడాను నీటిని తోడడానికి ఒక మోటార్ని ఉపయోగిస్తామండి. దానిపైన 1 HP 2 HP 1/2 HP అని ఉంటుంది. HP అంటే అర్థం ఏంటండి? హార్స్ పవర్, అశ్వ సామర్థ్యము. అంటే ఎంత వేగంగా తన యొక్క నీటిని పైకి, అలాంటి జెట్ మోటార్స్ కూడా ఉంటాయి, దానికి ఎక్కువ ఉంటుంది, 1 HP 2 HP ఉంటుంది. అంటే ఒక సెకండ్కి 2 లీటర్ల నీటిని తోడేస్తుందండి. ఆ విధంగా మనము ఆ యొక్క గుర్రపు నాడాను లేదా గుర్రపు నాడంలో చేసిన ఉంగరాన్ని శాస్త్రోక్తంగా వేద శాస్త్ర ప్రమాణాలతో హోమాల్లో ఉంచి ప్రాణప్రతిష్టాది క్రమాలు చేసి దాన్ని ఎవరైతే ధరిస్తారో, ఎవరైతే ఉపయోగించుకుంటారో వారికి ఉత్తమగతులు వస్తున్నాయి అన్న విషయాన్ని నేను గ్రంథాల నుండి సేకరించి వాటిని మీ ముందుకు తీసుకొచ్చి వాటి ద్వారా మిమ్మల్ని ఉత్తములుగా గుణవంతులుగాను మంచి డబ్బున్న వారిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు, ఏమిటండి గురువు గారు ఈ గుర్రపు నాడతో తయారు చేసిన ఉంగరంలో వేసుకోవడం ఉపయోగం ఏమిటి? నేను అనేక మార్లు వీడియోలో చెప్పానండి, కానీ వాళ్ళు దాన్ని వినరు. నా ద్వారా చెప్పించాలని, నా కాలం ద్వారా చేయాలని ఆలోచిస్తుంటారు. నేను చెప్పాను, సిఎడిక వ్యాధులు కానీ, పక్షవాదం వ్యాధులు కానీ, అలాగే తీసుకున్నట్టు కీళ్ళ నొప్పి వ్యాధులు కానీ, ఎన్ని డాక్టర్ డిగ్రీ కానీ వెళ్ళినా కానీ, ఎన్ని వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళినా మందులు వాడిన తగ్గినటువంటి కొన్ని పక్షవాదులు, ముఖపక్షవాదం వంటి వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా స్త్రీలు వారి శరీరం మీద ధరించినటువంటి నగల్ని పాన్ బ్రోకర్ షాపులోకి అంటే కుదు వ్యాపార సంస్థలకు వెళ్లకుండా కాపాడగలిగే శక్తి కుబేరునికి ఉంటుంది. అందులో ఆ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఎలా ఉంటుంది గురువు గారు? అందులో అది ఇనుము కదా, అంటే దాన్ని ఎప్పుడైతే మనం కొలిమిలో కాలుస్తామో అప్పుడు దానిలో ఉన్నటువంటి శక్తి అక్కడికి వెళ్లి అక్కడ ఆ కొలిమి నుండి తీసుకొచ్చిన దాన్ని మా హోమంలో పెట్టడం వల్ల, కుబేర లక్ష్మీ హోమం తో ప్రాణప్రతిష్టాది క్రమాలు చేయడం వల్ల దానికి అత్యుత్తమైన శక్తులు ప్రాప్తించబడతాయండి. ఆ విధంగా ప్రార్థించబడిన దాన్ని నేను పంపిస్తున్నాను. గురుగారు నాకు రేపు వస్తాను ఇచ్చేస్తారా ఉంగరం అంటారండి? కుదరదండి, వాడు నీకు పడుతుంది. ఎందుకంటే నేను జినాయిన్గా చేయిస్తాను. మీ కొలతాడి తీసుకున్న తర్వాత దాన్ని చక్కగా కొలిమాని పిలిపించి ఆ కొలిమాని కూడా కొన్ని నియమాలు చెప్తాను. సిగరెట్ తాగడము, బిడి తాగడము, తర్వాత పాన్ పరాగ్ వేయడము, మద్యపానం చేయడము ఇలాంటివన్నీ లేకుండా మాంసం తినకుండా చేయగలిగితే చెయ్యి, లేకపోతే అవసరం లేదని చెప్పి వారి నియమాలు మిషన్లు చెప్పి చేసిన తర్వాత నా యొక్క హోమంలో 24 హోమాలు చేసి అమ్మవారి అనుగ్రహంతో దాన్ని ప్రాంతం చేసి పంపిస్తున్నానే. మరి ఎవరైనా చేస్తున్నారండి ఇక్కడ? ఎవరైనా చూపించండి, నా దగ్గర రాని కావాలని చూడండి, నేరుగా కూర్చోండి, నేను చేస్తున్నాను లేదా మీరు నిరూపణ చేసుకోండి వచ్చి. మరి ఎందుకు అలా జరుగుతుంది? ఏదైనా చేస్తే అది నమ్మకంగా మాపై నమ్మకంతో మీరు పంపిస్తున్నారు కాబట్టి, మీరు అడిగిన సొమ్ముని మీరు ఇస్తున్నారు కనుక, మా హోమాదులు తర్వాత మా యొక్క కులిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బతుకుతున్నారు కనుక, మా శిష్యుల యొక్క ఆదరణ వారి పోషణ జరుగుతుంది కనుక ఇలాంటి పని చేస్తున్నారు. ఒకవేళ మీకు అవసరమైతే, నిజంగా మీ మనసు మీరు కరెక్టైంది, విశ్వాసం కలిగింది, నమ్మకమైంది అంటే మాకు ఫోన్ చేయండి. అనవసరంగా ఫోన్ చేయకండి, కాలం వృధా చేయకండి. దయచేసి
ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ బదులుగా వేరే వారికి నిజంగా నమ్మకంగా ఉన్నవారికి, నిజమైనటువంటి కష్టాలతో ఉన్నటువంటి వారికి, బాధలతో ఉన్నటువంటి భగవంతుని అనుగ్రహం కావాలని కోరుకున్నటువంటి వారికి ఇది ఉపయోగపడుతుంది. మీరు భగవంతుని టెస్ట్ చేస్తాము, అతను టెస్ట్ చేస్తాము, అతను ఎంత మాత్రం ఇతను ఎంత మాత్రం అంటే మీరెవరండి మమ్మల్ని టెస్ట్ చేయడానికి? మీకు అర్హత ఉందా? మమ్మల్ని అడుగుతారు, గురుగారు మా గురించి ఒక విషయం చెప్పండి చూద్దాము, మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఆ తర్వాత మీకు కావాల్సిన మేము సొమ్ము పంపిస్తాము, అప్పుడు నమ్మకూడదు. మిమ్మల్ని ఎవరండి నమ్మమన్నారు? మీరు నమ్మకం అంటే రాండి, దారికి రాండి, నమ్మకం లేకపోతే పెట్టేయండి. మిమ్మల్ని ఎవరండి నమ్మన్నారు? మేము అడగలేదు మిమ్మల్ని వచ్చి మీ దగ్గరకు వచ్చి కూర్చొని ఆ రాండి రాండి అనేసి. మీకు నమ్మకం ఉన్నవారు, కష్టాలు ఉన్నవారు చెప్పించుకొని అంటున్నాం అంతే. ఇక్కడ మిమ్మల్ని ప్రోత్సాహం చేయడం లేదు, ఇది గమనించగలరు. నేను ఆవేశంగా చెప్తున్నాను మాత్రం భావించకండి, ఎందుకంటే నేను చాలా ఇసిగెత్తిపోయాను. ఎందుకంటే దానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. భగవంతుడు అంతటి శ్రీరామచంద్రుడే ఇసిగెత్తినప్పుడు ఏం చేశాడు మీకు తెలిసిన? రాక్షసుల్ని దుర్మాడినాడు. సాధువుల్ని గాని ఇలాగే ఇబ్బంది పెడితే ఎవరికి కానీ మంచిది కాదు. అది నేను చెప్పేది ఉత్తమ సాధువులు. మేము చేసే విధానాన్ని మీరు గమనించండి, రాండి, మీకే తెలుస్తుంది మేము ఉత్తమం కాదని. అప్పుడు నిర్ణయించుకోండి. మరి ఈ యొక్క గుర్రపు నాడాను మరియు దాంతో తయారు చేసిన ఉంగరాన్ని పొందాలనుకుంటే, మీకు నమ్మకం ఉంటే, ఇంతకుముందు వీడియోను గమనించండి, ఇప్పుడు ఈ వీడియోను చూడండి, చూసిన తర్వాత మా వేదాలలో ఉన్నటువంటి విధంగా మేము చేస్తున్నాము, హోమాలు చేస్తున్నాము, అందులో నిరూపణలు ఉన్నాయి. మీరు కావాలంటే రాండి, చూడండి, చూసి తీసుకోండి. అయితే 1 వీక్ టైం పడుతుందండి ఉంగరం తయారు చేయడం. గుర్రపు నాళాలు మేము సేకరించి ఉంటాయి, అందులో కూడా దానికి హోమాలు చేయాలి. అప్పుడు దాన్ని చక్కగా మీకు అందిస్తే మీకు మంచి ఫలితాలు. మీ ఇచ్చిన సొమ్ముకైనా మేము న్యాయం చేయాలి కదండి. ఇలాంటి మా రంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సర్వే జన సుఖిన భవంతు, శుభం భూయాత్.